నమస్కారం, ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. లంక గ్రామాల్లో కూటమి ప్రజాప్రతినిధుల పర్యటనలు, బాధితులకు పరామర్శ, నిత్యావసరాల అందచేత. తిరువురులో పెరిగిన కట్లేరు వరద ప్రవాహం, వినగడప వద్ద రాకపోకలు నిలిపివేత. అవినీతికి చిరునామాలుగా జగనన్న లేఅవుట్లు, పులివెందులలో అనర్హులకు ఇళ్లు కేటాయించి వైసీపీ నేతల దోపిడీ. రెండు వందల కోచింగ్ సెంటర్లకు ఢిల్లీ ప్రభుత్వం నోటీసులు, నియంత్రణకు చట్టం తెస్తామన్న మంత్రి అతిషి. వయనాడు దుర్ఘటనలో 158కి పెరిగిన మృతుల సంఖ్య, బురదలో చిక్కుకున్న వారిని వెలికి తీస్తున్న బలగాలు. గనులు, ఎక్సైజ్, పరిశ్రమల శాఖలపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష నిర్వహించనున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి ధనుంజయ్ అందిస్తారు. ధనుంజయ్, మూడు శాఖలపై సీఎం సమీక్షల్లో ఏ అంశాలపై చర్చించే అవకాశం ఉంది? ఇవాళ సీఎం చంద్రబాబు ఈ అక్సైజ్ శాఖ, అలాగే పరిశ్రమ శాఖకు సంబంధించినటువంటి అంశాలపైన సీఎం చంద్రబాబు చర్చించినారు. మొత్తం ఈ పరిశ్రమలు, పెట్టుబడులకు సంబంధించిన పాటు గనుల సంబంధించినటువంటి అంశాలపై కూడా సీఎం ప్రధానంగా ఇవాళ సమీక్షిస్తారు. అధికారులతో ప్రభుత్వం, గత ప్రభుత్వం విధానం కారణంగా సంధించిన రాజవరణలకి, అలాగే గనులకు సంబంధించినటువంటి నష్టం కలిగింది. అలాగే దీనికి సంబంధించి పరిశ్రమలకు సంబంధించినటువంటి కూడా అంశంపై కూడా తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొన్నాయని చెప్పి కూడా ముఖ్యమంత్రి సమీక్షలు ఇప్పటికే వైట్ పేపర్ లో కూడా పేర్కొన్నారు. అలాగే కొత్త ఎక్సైజ్ పాలసీ రూపకల్పన సంబంధించి కూడా ఎక్సైజ్ విధానంలో భాగంగా తీసుకొచ్చే విధానం కూడా సీఎం సమీక్షించినారు. అక్టోబర్ నాటికి కొత్త మద్యం పాలసీ తీసుకురావాలన్నది రాష్ట్ర ప్రభుత్వ యోచనగా ఉంది. ఎందుకంటే ఈ నెలాఖరు తోటి, ఈ ఆగస్టు తోటి ఈ పాత మద్యం పాలసీకి సంబంధించినటువంటి కాలపరిమితి కూడా పూర్తవుతోంది. దీంతోటి అక్టోబర్ నాటికి కొత్త మద్యం పాలసీ రూపొందించే అవకాశం కూడా కనిపిస్తుంది. దీనికి సంబంధించి కూడా సమీక్షలో చర్చించే అవకాశం అయితే కనిపిస్తుంది. అలాగే పాత విధానంలో ఉన్నటువంటి లోపాలను సరిచేయాలా, లేక ప్రైవేట్ మద్యం దుకాణాలకు అనుమతులు ఇవ్వాలా అనే అంశంపై కూడా ఇవాళ సమీక్షలో చర్చ జరిగే అవకాశం ఉంది. అలాగే గత ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి హోలోగ్రామ్ స్టిక్కర్ల కుంభకోణం సంబంధించి కూడా ఈ సమీక్షలో ప్రధానంగా చర్చ జరిగే అవకాశం అయితే కనిపిస్తోంది. ధన్యవాదాలు ధనుంజయ్. శ్రీశైలం జలాశయం జలకళ సంతరించుకుంది. ప్రాజెక్టు 10 గేట్లను 10 అడుగుల మేర ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. స్పిల్వే ద్వారా 276,000 క్యూసెక్ల నీరు విడుదలవుతోంది. ఎగువ పరివాహక ప్రాంతాలైన జూరాల, సుంకేసుల జలాశయాల నుంచి శ్రీశైలానికి 337,000 క్యూసెక్ల వరదనీరు వచ్చి చేరుతోంది. శ్రీశైలం జలాశయం గరిష్ట నీటిమట్టం 885 అడుగులు కాగా, ప్రస్తుత నీటిమట్టం 884 అడుగులుగా నమోదైంది. శ్రీశైలం జలాశయం గరిష్ట నీటి నిల్వ 215.8 TMC కాగా, ప్రస్తుత నీటి నిల్వ 210.51 TMC ఉంది. శ్రీశైలం కుడి, ఎడమ జల విద్యుత్ కేంద్రాల్లో ముమ్మరంగా విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నారు. విద్యుత్ ఉత్పత్తి చేసి నాగార్జున సాగర్కు 56,446 క్యూసెక్కుల ప్రవాహాన్ని విడుదల చేస్తున్నారు. పోతిరెడ్డిపాడు హైడ్రోరెగ్యులేటర్కు 24,000 క్యూసెక్కులు, కల్వకుర్తి ఎత్తిపోతలకు 1600 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గంలోని కట్టలేరు వాగు ఉగ్రరూపం దాల్చింది. గంపలగూడెం మండలం వినగడప సమీపంలోని కట్టలేరు వంతెనపై భారీగా వరదనీరు చేరింది. అప్రమత్తమైన రెవెన్యూ, పోలీసు అధికారులు వంతెనపై రాకపోకలు నిలిపివేశారు. దీంతో ఆంధ్ర తెలంగాణ సరిహద్దులోని 100 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ప్రయాణికులు 30 కిలోమీటర్ల మేర చుట్టూ తిరిగి గమ్యస్థానాలకు చేరుకుంటున్నారు. కట్టలేరు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో విద్యార్థులు 2 రోజులుగా ఇళ్లకే పరిమితమయ్యారు.
గోదావరి వరద ప్రవాహం క్రమంగా తగ్గుముఖం పడుతోంది. కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం పరిధిలోని వరద ప్రభావిత ప్రాంతాల ప్రజలకు సహాయక చర్యలో ముమ్మరం చేశారు. ఠాణేలంక, కూనాలంక, గురజాపు లంకల్లో ఎమ్మెల్యే దాట్ల బుచ్చిబాబు పర్యటించారు. వరద బాధితుల్ని పరామర్శించి నిత్యావసర సరుకులు అందించారు. ఇళ్ల ముంపునకు గురైన బాధిత కుటుంబాలకు 3,000 రూపాయల చొప్పున అందించారు. వర్షాలకు పొలాలు మునిగిపోయాయని, నష్టపోయిన రైతులందరికీ న్యాయం చేస్తామని భరోసా ఇచ్చారు. నదీ కోత నివారణకు చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. లంక గ్రామాలు వరదలు వచ్చినప్పటికి తీవ్రమైన ఇబ్బందులు. ప్రతి సంవత్సరం కూడా గత 2 సంవత్సరాల క్రితం అయితే సుమారు 72 అడుగులు గోదావరి రావటం, అప్పుడు సుమారు 1 నెల రోజులు లంకలో ఉంటాం. లంక అంతా మునిగిపోవటం వల్ల ఈ లంకలో ఉన్న పంటలన్నీ కూడా, ఏదైతే హార్టికల్చర్ పంటలు ఉన్నాయో, కూరగాయ తోటలు కానీ, మొక్కజొన్న కానీ, అన్నీ కూడా పూర్తిగా పాడైపోతున్నాయి. ఇవన్నీ కూడా మరి హార్టికల్చర్ ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ఆ రైతులందరినీ కూడా ఆదుకుంటాం. అదేవిధంగా ఈ ఫ్లడ్స్ వచ్చినప్పుడు కూడా మా నియోజకవర్గం సముద్రానికి దగ్గరలో ఉండటం వల్ల ఈ వరదలు వచ్చినప్పుడల్లా మాకున్న స్లూయిస్లు అన్ని మూసేయడం వల్ల పైన చూసిన నీరంతా కూడా వరిచేల్లో కూడా పొడిచేసి మా నియోజకవర్గంలో చేయాలన్నీ కూడా తొలకరి పంట 10 సంవత్సరాలు పాడవుతుంది. అది కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాం. వారందరికీ కూడా ఏదైతే నష్టపోయారు పంట వాళ్ళందరికీ కూడా మరి ప్రభుత్వం నుంచి తక్షణ సాయం చేయాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు దృష్టికి తీసుకెళ్ళాం. జగన్మోహన్ రెడ్డి గారు ఇదే లంక గ్రామానికి వచ్చి మరి 1 వారం రోజుల్లోనే వర్క్ స్టార్ట్ చేస్తారని చెప్పి సుమారు 1 సంవత్సరం అయింది. ఎటువంటి నిధులు ఇవ్వలేదు, ఎటువంటి వర్క్ కూడా శాంక్షన్ లేకుండా తప్పుడు ప్రచారాలు చేశారు తప్ప ఎక్కడ కూడా ఎటువంటి ఎస్టిమేట్ లేదు. మొన్న నేను ఎడ్వర్స్ పిలిచి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు 150 కోట్లు వర్క్ పెట్టారన్నారు, ఎక్కడైనా వర్క్ శాంక్షన్ అయిందా, టెండర్ పిలిచారంటే కనీసం ఎస్టిమేట్ కూడా వేయకుండా ఆ రోజు ప్రజలందరినీ కూడా మాయమాటలు చెప్పి వెళ్ళారు. ఎక్కడన్నా స్థానిక ఎమ్మెల్యే గారు కానీ తప్పకుండా ఈ ప్రభుత్వం ప్రజాప్రభుత్వం కాబట్టి ఏదైతే రైతులకు నష్టం జరిగిందో అంతా కూడా ఆదుకుంటాం. కొండచర్యల రూపంలో విరుచుకుపడిన పెను విపత్తు, వందల మంది ప్రాణాలను చిదిమేసిన కేరళ వయనాడు ఘటనలో సహాయ చర్యలు కొనసాగుతున్నాయి. సైన్యం, నేవీ, ఎన్డీఆర్ఎఫ్ బలగాలు బురదలో చిక్కుకుపోయిన వారిని వెలికితీసే ప్రయత్నాల్ని అవిశ్రాంతంగా కొనసాగిస్తున్నాయి. నిమిషాల్లోనే వందల ప్రాణాలు బలిగొన్న ఈ ఘటనలో మృతుల సంఖ్య 164కి పెరిగింది. కేరళలోని వయనాడు జిల్లాలో భారీ వర్షాలకు కొండచర్యలు విరిగిపడ్డ దుర్ఘటనలో మృతుల సంఖ్య 164కు చేరింది. 200 మంది గాయపడగా ఇంకా అనేక మంది ఆచూకీ తెలియటం లేదని కేరళ రెవెన్యూ శాఖ వర్గాలు వెల్లడించాయి. మట్టి, బురద కింద అనేక మంది చిక్కుకుని ఉంటారని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికార వర్గాలు చెబుతున్నాయి. ముందక్కాయి, చూరాల్మాల ప్రాంతంలో 180 మంది గల్లంతయ్యారని, 300 ఇళ్లు ధ్వంసమయ్యాయని అధికార వర్గాలు వెల్లడించాయి. సహాయ చర్యలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యవేక్షిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. వయనాడులో సైన్యం, నావికాదళం, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సంయుక్తంగా సహాయ చర్యలు కొనసాగిస్తున్నాయి. బురద కింద చిక్కుకున్న వారిని వెలికితీసే పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. భారీ ఇంజనీరింగ్ పరికరాలతో సహాయ చర్యలు చేపట్టారు. 110 అడుగుల బెయిలీ వంతెనను ఢిల్లీ నుంచి విమానంలో వయనాడుకు తరలించారు. ఈ వంతెన వల్ల సహాయ చర్యలు ఊపందుకుంటాయని చెబుతున్నారు. బాధితులను హెలికాప్టర్లలో తరలిస్తున్నారు. 3,000 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు సహాయ బృందాలు వెల్లడించాయి. కోస్ట్ గార్డు సైతం సహాయ చర్యలకు సాయం అందిస్తోంది. పోలీసులు జాగిలాలను కూడా రప్పించి బాధితుల కోసం గాలిస్తున్నారు. అరేబియా సముద్రం వేడెక్కటం వల్ల ఏర్పడిన మెసోస్కేల్ డీప్ క్లౌడ్ వ్యవస్థ ప్రభావంతో తక్కువ సమయంలో కేరళలో అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ విభాగం హెచ్చరించింది. కొండచర్యలు విరిగిపడే ప్రమాదం ఉందని, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అప్రమత్తం చేసింది. వయనాడ్, కోజికోడ్, మలప్పురం, కసర్గాడ్, కన్నూరు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. పథనంతిట్ట, అలప్పుజ, కొట్టాయం, ఇడుక్కి, ఎర్నాకుళం, త్రిశూర్, పాలక్కడ్ జిల్లాలకు ఐఎండీ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. కొండచర్యలు విరిగిన ఘటనలో మృతులకు నివాళిగా వయనాడులో 2 రోజులు సంతాప దినాలుగా పాటించాలని కేరళ ప్రభుత్వం నిర్ణయించింది. వైఎస్సార్ జిల్లా అట్లూరు మండలం కామసముద్రం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో విద్యుత్ స్తంభాలు పడి 4 విద్యార్థులకు గాయాలయ్యాయి. విద్యుత్ లైన్ పునరుద్దరణ పనుల్లో భాగంగా బడి బయట విద్యుత్ స్తంభాల్ని పెట్టారు. విద్యార్థులు ఆడుకుంటున్న క్రమంలో స్తంభాలు జారిపడ్డాయి. స్తంభాలు పడడంతో 2 విద్యార్థుల కాళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. మరో 2 స్వల్పంగా గాయపడ్డారు. క్షతగాత్రులను ప్రభుత్వాసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు పాఠశాల వద్దకు చేరుకుని బోరున విలపించారు. మురుగు కాల్వల నిర్వహణ సరిగా లేక విజయవాడలోని 11, 12 డివిజన్ కాలనీ వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
తాగునీటి పైపులు సక్రమంగా లేక 20 రోజులుగా ఇళ్లల్లోకి కలుషిత నీరు సరఫరా అవుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. రోడ్లపై నిల్వ ఉన్న మురుగునీటిలో దోమలు ఈగలు చేరి అనారోగ్యం బారిన పడుతున్నామని తెలిపారు. అధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. మేము కరణంగారి బజారులో నివాసం ఉంటామండి. గత సంవత్సరం కాల నుంచి కూడా ఇది కూడా డ్రైనేజీ సమస్యలతోటి మేము చాలా ఇబ్బంది పడుతున్నామండి. ఎన్నోసార్లు చెప్పాము, వాటిని పరిష్కారం మాత్రం దొరకట్లేదు. అందరిలాగా మేము పన్నులు కడుతున్నాము, మున్సిపల్ ట్యాక్సులు కడుతున్నాము. చాలా అంటే చాలా ఇబ్బంది అండి. చిన్నపాటి వర్షానికి కూడా డ్రైనేజీలు పొంగటము ఇది ప్లస్ ఇప్పుడు మీకు కనిపిస్తున్నది వర్షపు నీరు కాదండి, వ్యర్థ పదార్థాలతో కూడుకున్నటువంటి బాత్రూమ్ వాటర్స్ కానీ లావిటిన్స్ వాటర్ కానీ మొత్తం అన్ని వ్యర్థాలు కలిసి డ్రైనేజీ బ్లాక్ అయిపోయి అవి రోడ్ల మీదకి వచ్చేసేయటం. పక్కన నారాయణ కాలేజీ ఉందండి, ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ పిల్లలు కూడా ఉన్నారు. విపరీతమైన దోమలండి, పగలు లేదు రాత్రి లేదండి. దోమలతోటి దుర్వాసనతోటి అసలు ఇంట్లోంచి బయటికి రావాలంటే కూడా చాలా ఇబ్బంది పడుతున్నామండి. ఎన్నిసార్లు మొరపెట్టుకున్న కార్పొరేషన్ వాళ్ళు కూడా మేము ఇంతకుముందు కూడా మున్సిపల్ దాంట్లో కూడా కంప్లైంట్ కూడా పెట్టామండి. ఏదో వచ్చారు తాత్కాలికంగా చేశారు వెళ్ళారండి. 10 రోజులు ఇది దగ్గర 10 రోజుల నుంచి అండి. దయచేసి ఈ మా సమస్యకి శాశ్వత పరిష్కారం చూపించాలని కోరుకుంటున్నామండి. అందరూ వృద్ధులు ఉన్నారు, పిల్లలు ఉన్నారు, అందరూ ఉన్నారండి, చాలా ఇబ్బందులు పడుతున్నారు. అందులో వర్షాకాలం వచ్చేదంతా కూడా జలుబు జ్వరాల సీజను. ఎప్పుడు ఈ డ్రైనేజీ పొంగుతూనే ఉంటుంది, చాలా ఇబ్బంది అయిపోతుంది. ఇప్పుడుగా 1 ఇయర్ నుంచి సంవత్సరం నుంచి మాకు ఇబ్బందిగానే ఉందండి. ఎవరిది డ్రైనేజ్ పొంగిన ఇంక వాటర్ ఇక్కడ వస్తుంది, ఈ వాటర్ పోవడానికి దారి లేదు, బ్లాక్ అయిపోయింది. అసలు ఈ నీళ్లు అసలు దాదాపు 20 రోజుల నుంచి అండి, అసలు ఎంత చండాలంగా వస్తుంది. మేము మినరల్ వాటర్ తాగమండి, ఇవే కాసుకుని వడకట్టుకుని తాగుతాం. అసలు మేము సీనియర్ సిటిజన్లు అండి, అసలు ఇంత బోర్లోంచి ఇంత ముందు ఇప్పుడు వచ్చిన దాఖలాలు లేవండి. అసలు ఎందుకో చాలా మార్పు వచ్చేసిందండి, ఎర్రగా వస్తున్నాయండి బురదలు. మరి మీరు పట్టించుకొని మేము ఏమైనా ట్యాక్సులు కట్టక మానుతున్నామండి, అన్నిటికీ ముందు ఉంటామండి. ట్యాక్సులు అనుకున్న డేట్ ప్రకారం ఏనాడు కూడా మేము లేట్ చేయలేదండి. అలాంటప్పుడు మీరు అప్పుడప్పుడు వచ్చి కమిషనర్ గారు చూసుకోవాలి కదండి. బకెట్లు అడుగుని ఇంతమందాన్ని పేర్కొని ఉంటున్నాయండి, చిన్నపిల్లలు పెద్దాళ్ళం ఎంత ఇబ్బంది పడుతున్నామండి. ఒళ్ళు దురదలు వచ్చేసినాయండి 15 రోజులకే, చాలా రిస్కులు పడుతున్నామండి. మళ్ళీ ఏ మలేరియా టైఫాయిడ్లోకి వెళ్తాయో మేము తట్టుకోలేమండి, పెద్దాళ్ళం అయ్యాము. మేము పెద్దాక మీ కంప్లైంట్లు చేయలేం కదండి మీకు. ఈ నీళ్లు కాసుకుని వడకట్టుకుని అసలు మేమేం తాగి బతుకటానికేనండి, అసలు రోగాలు వస్తే ఎంత రిస్క్ పడాలండి. పెద్దిరెడ్డి భూ అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. పెద్దిరెడ్డి ఆయన సతీమణి కుమారుడి పేరుతో ఉమ్మడి చిత్తూరు జిల్లాలో దాదాపు 236 ఎకరాలు ఉన్నాయని తేలింది. ఆయన తమ్ముడు ఇతర కుటుంబ సభ్యులు అనుచరులు బినామీల పేర్లతో ఉన్న భూములకు లెక్కలేదు. 100 కోట్ల రూపాయల విలువైన అసైన్డ్ భూములు ఉన్నట్లు రెవెన్యూ రికార్డులు స్పష్టం చేస్తున్నాయి. వీటితో పాటు బినామీల పేరిట ఉన్న భూ అక్రమాలు బయటకు రాకుండా చేసేందుకే మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో పగడ్బందీ ప్రణాళికతో అగ్ని ప్రమాద కథ నడిపారని తెలుస్తోంది. మదనపల్లి సబ్ కలెక్టరేట్లో జూలై 21న జరిగిన దస్త్రాల దహనం ఘటన తర్వాత ప్రభుత్వం భూ కబ్జా ఆరోపణలు ఎదుర్కొంటున్న వారి పేరిట ఉన్న భూముల వివరాలు సేకరిస్తోంది. వెబ్ల్యాండ్ రికార్డుల ప్రకారం చిత్తూరు జిల్లాలో పెద్దిరెడ్డి కుటుంబ సభ్యుల పేరిట వివిధ సర్వే నెంబర్లు సబ్ డివిజన్ల వారీగా ఉన్న భూముల వివరాలు సేకరించారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పేరుతో 41 ఎకరాలు, మిథున్రెడ్డి పేరిట 23 ఎకరాలు, పెద్దిరెడ్డి భార్య స్వర్ణలత పేరిట 171 ఎకరాల భూమి ఉంది. పుంగనూరు మండలం రాగానిపల్లె, మేలుపట్ల, భీమగానిపల్లె, చౌడేపల్లి మండలం, దిగువపల్లె, పులిచెర్ల మండలం, మంగళంపేట, వెంకట దాసరపల్లె, తిరుపతి రూరల్ మండలం, తిరుచానూరు గ్రామాల్లో ఈ భూములు ఉన్నాయి. అర్బన్ ల్యాండ్ సీలింగ్ చట్టం ప్రకారం మెట్ట భూములు 54 ఎకరాలు, మాగాణి 27 ఎకరాలకు మించి ఒక కుటుంబం వద్ద ఉండకూడదు. వీరి కుటుంబం ఆధీనంలో 100 ఎకరాలున్న పెద్దిరెడ్డి మిథున్రెడ్డి ఎన్నికల అఫిడవిట్లో ఈ వివరాలు వెల్లడించకపోవడాన్ని కూడా తీవ్రంగా పరిగణిస్తున్నారు. పుంగనూరు మండలం రాగానిపల్లిలో అక్రమంగా క్రమబద్దీకరించిన 882 ఎకరాల్లో పెద్దిరెడ్డి అనుచరుల వాటానే దాదాపు 600 ఎకరాలని అంచనా. ఇందులో అధిక భాగం గత 5 ఏళ్లలో పెద్దిరెడ్డి పరమైనట్లు తెలుస్తోంది. తంబళ్లపల్లి నియోజకవర్గంలో పెద్దిరెడ్డి తమ్ముడు అనుచరుల పేర్లతో 100 ఎకరాలున్నట్లు సమాచారం. తిరుపతి జిల్లా ఏర్పేడు మండలంలోని పారిశ్రామికవాడ వికృతమాల గ్రామంలో పెద్దిరెడ్డి భార్య స్వర్ణలత పేరిట 27.7 ఎకరాల అసైన్డ్ భూమి ఉంది. ఇందులో 7.6 ఎకరాలు
మాత్రమే కొనుగోలు చేసినట్లు రికార్డులు చెబుతున్నాయి. మిగతావన్నీ 2004-07 మధ్య అసైన్డ్ చేసినవే. 1990ల నాటికే పెద్దిరెడ్డి కోట్లకు పడగలెత్తగా ఆయన భార్యకు నాటి కాంగ్రెస్ ప్రభుత్వం ఏ లెక్కన భూములు అసైన్ చేసిందన్నది తేల్చాల్సి ఉంది. తిరుపతి శివారు, తిరుచానూరు పరిధిలోనూ పెద్దిరెడ్డికి 100 కోట్ల విలువైన భూములు ఉన్నాయి. అసైన్డ్ భూముల యజమానులను బెదిరించి కారు చౌకగా కొట్టేసి వాటిని ఫ్రీహోల్డ్ చేసుకున్నట్లు రెవెన్యూ వర్గాలు చెబుతున్నాయి. మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో దస్త్రాల దహనం కేసు దర్యాప్తు కీలక దశకు చేరుకుంది. 22A పాటు 25 రకాల దస్త్రాలు తగులుపడిన ఘటనలో వైసీపీ నేతలు కీలకంగా వ్యవహరించినట్లు పోలీసులు నిర్ధారణకు వచ్చినట్లు సమాచారం. విచారణలో పోలీసులు కీలక సమాచారం రాబట్టినట్లు తెలిసింది. మదనపల్లె మాజీ ఎమ్మెల్యే నవాజ్ బాషాపై కేసు నమోదు చేయడంతో 5 ఏళ్లలో రెవెన్యూ అధికారుల అండతో భూ ఆక్రమణలకు పాల్పడిన నేతల్లో భయం మొదలైంది. మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో దస్త్రాల దహనం కేసు వైసీపీ నేతల చుట్టూ తిరుగుతోంది. ఘటన వెనుక కుట్రకోణాన్ని వెలుగులోకి తెచ్చేందుకు పోలీసులు, రెవెన్యూ శాఖ అధికారులు విచారణ ముమ్మరం చేశారు. దస్త్రాల దహనం ఘటనలో 53 మంది అనుమానితులుగా గుర్తించి విచారణ చేపట్టారు. సబ్ కలెక్టర్ కార్యాలయంలో సిబ్బందితో పాటు బయటి వ్యక్తులు 15 మందిని ఇప్పటి వరకు పోలీసులు విచారించారు. పోలీసులు విచారించిన వారిలో రెవెన్యూ సిబ్బందేతర వ్యక్తుల అందరూ మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనుచరులు కావడం కీలకంగా మారింది. 5 ఏళ్లపాటు సాగిన భూభాగోతాలపై వినతిపత్రాల స్వీకరణకు ప్రభుత్వం చర్యలు చేపట్టడంతో పెద్దిరెడ్డి కుటుంబ సభ్యుల అక్రమాలపై బాధితులు ఏకరువు పెట్టారు. దస్త్రాల దహనం కేసు దర్యాప్తుపై ఏర్పాటు చేసిన రెవెన్యూ, పోలీసుల ప్రత్యేక బృందాలు సబ్ కలెక్టర్ కార్యాలయ ఉద్యోగులతో పాటు పలువురు అనుమానితుల్ని విచారించారు. ప్రధానంగా వైసీపీ నేతల ఇళ్లల్లో సోదాలు నిర్వహించడం, డీఎస్పీ కార్యాలయానికి పిలిపించి విచారించడం ద్వారా కీలక సమాచారాన్ని రాబట్టారు. మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనుచరులు జింకా చలపతి, బాబ్జాన్తో పాటు పలువురిని విచారించారు. పెద్దిరెడ్డి వ్యక్తిగత సహాయకుడు శశిధర్, తుకారాం పరారీలో ఉండగా వారి ఇళ్లల్లో సోదాలు చేశారు. పలు కీలక ఫైళ్లు స్వాధీనం చేసుకున్నట్లు ప్రకటించారు. కేసులో కీలకమైన వ్యక్తిగా భావిస్తున్న పెద్దిరెడ్డి ప్రధాన అనుచరుడు మాధవరెడ్డి అలియాస్ రైస్ మిల్ మాధవరెడ్డి పరారీలో ఉండడంతో అతని కోసం ప్రత్యేక బృందాల్ని ఏర్పాటు చేసి గాలిస్తున్నారు. ఇప్పటి వరకు వైసీపీ నేతలు, రెవెన్యూ ఉద్యోగుల్ని విచారించిన పోలీసులు భూముల క్రయ విక్రయాల్లో కీలకంగా వ్యవహరించే డాక్యుమెంట్ రైటర్లను కొంతమందిని విచారించనున్నట్లు తెలిసింది. వైఎస్ఆర్ జిల్లా ఎర్రగుంట్ల మండలం కలమల్లలో ఉన్న ఆర్టీపీపీ నుంచి విడుదలయ్యే దుమ్ముతో చిన్న దండూర్లు, గోపాలపురం గ్రామాలు కాలుష్య కోరల్లో చిక్కుకున్నాయి. థర్మల్ ప్లాంట్ నుంచి వెలువడే దుమ్ము ధూళితో అనారోగ్యం బారిన పడుతున్నామంటూ సమీప గ్రామాల ప్రజలు ఆందోళన వ్యక్తం చేశారు. ఫ్లైయాష్ నివారణకు చర్యలు తీసుకోకుంటే ఆందోళన చేపడతామని ఏఐటీయూసీ నాయకులు హెచ్చరించారు. దుమ్ము ప్రభావిత ప్రాంతాల ప్రజలకు ఆర్ఎండ్ఆర్ ప్యాకేజీ ప్రకటించి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ప్లయాస్ రోజు ఈ కలమల్ల, మేకల బాలాయపల్లె, గోపాలాపురం, చిన్నదండూరు మీదుగా ఆ పూల వర్షం కురిసినట్టు కురుస్తూ ఉంది. ఈ ప్లయాస్ వల్ల కలమలలోంచి, ఇళ్లలోంచి బయటికి రావాలంటేనే దెంబెలు ఎత్తిపోతూ ఉన్నారు. ఎందుకంటే ఉదయం లేస్తానే ప్లయాస్ ఇంటి ముందర కుప్పలు కుప్పలుగా చేట చేటగా పడింది. గతంలో మేము అనేక సార్లు ఆర్టీపీపీ నుంచి ఈ ప్లయాస్ మా ఊర్ల మీద పడుతూ ఉంది, దీన్ని మీరు కంట్రోల్ చేయాలని చెప్పి మేము అనేక సందర్భాల్లో యాజమాన్యాన్ని అభ్యర్థించినాం. కానీ యాజమాన్యం చెప్తా ఉంది ఇక్కడ యాస్ ప్లాంట్లో స్టేజ్ 1లో మాకు మెటీరియల్ లేవు, మెటీరియల్ లేని వల్ల ఆ వ్యాక్యూమ్ సిస్టమ్ అనేది పనిచేయడం లేదు, అందుకోసమనే ఈ ప్లయాస్ అనేది ఈ గ్రామాల మీద పడతా ఉందని చెప్తా ఉన్నారు. ఈ గ్రామాలను ముంపు గ్రామాలుగా ప్రకటించి ఆర్టీపీపీ యాజమాన్యం మాకు ఆర్ఎండ్ఆర్ ప్యాకేజీ ప్రకటించి మాకు ఎక్కడన్నా పునరావాసం కల్పించాలని చెప్తా ఉన్నాం. ఊదల శ్వాసకోశ వ్యాధులు, క్యాన్సర్ వ్యాధులు, లంగ్స్ ప్రాబ్లమ్స్, ఇలాంటి జబ్బులు వస్తూ ఉన్నాయి. దీని ద్వారా కలమలలో ఈ చుట్టుపక్కల గ్రామాల ప్రజలు తీవ్ర అనారోగ్యాలకు గురవుతూ ఉన్నారు. సామాజిక బాధ్యతగా ఆర్టీపీపీ యాజమాన్యం వారందరికీ వైద్య సహాయం కల్పించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. మనం గాలి చేసినప్పుడు బూజ ఎక్కువ వస్తుంది, ఆ బూజ ఎక్కువ వచ్చినప్పుడల్లా మనం ఇంటికి దర్శనానికి ఆస్కారం లేదు. ఎందుకంటే ఆ బూజ వచ్చినప్పుడు కండ్లకు ఇదిగా ఉంది, రోడ్ల వచ్చినా కానీ కలమల్లో మాలు వచ్చినా కానీ కండ్లకు ఎక్కువ, ఈ అద్దాలు పెట్టుకునే కానీ ఏం సుఖం లేదు. ఎందుకంటే కండ్లలో వచ్చినప్పుడు కండ్లు మంటలు వస్తున్నాయి, ఆ మంటలు వచ్చినప్పుడు ఈ కండ్లు అనేది ఎర్రంగా వస్తున్నాయి. ఇక్కడ ఈ మొత్తం ఇళ్లలో మొత్తం భోగుల్లో అదే, మొత్తం బట్టలు అదే, బట్టలు ఒక రోజుకు ఉతకపోకుండా కనుక మార్చిపోతాయి. మొత్తం నోర్లలో కూడా కసగస ఉంటుంది, అన్నం కసగస ఉంటుంది. అసలు ఉండలేక ప్రజలు ఈ రోడ్డు ఎక్కింగ్ అందరూ ఆందోళన చేస్తారు, తొందరలో జరుగుతుంది.
లేకపోతే వీళ్ళు పట్టించుకోవడం లేరు. ప్రతి ఒక్కరూ ఒక మొక్క పెంచి సంరక్షణ చేపట్టాలని అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ పిలుపునిచ్చారు. గ్రీన్ ఆర్మీ కార్యక్రమంలో భాగంగా అనంతపురంలోని నీరు ప్రగతి పార్కులో మొక్కల పంపిణీ కార్యక్రమం చేపట్టారు. పార్కులో మొక్కలు నాటి నీరు పోశారు. మానవ మనుగడ మొక్కలతోనే సాధ్యమని, దాదాపు 100,000 మొక్కలు పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేశామన్నారు. నాటిన మొక్కను ప్రతి ఒక్కరూ బాధ్యతగా సంరక్షించాలని కోరారు. అనిల్ కుమార్ గారి ఆధ్వర్యంలో చెట్లు పంపిణీ కార్యక్రమం ఇక్కడ చేపట్టడం జరిగింది. గత నెల రోజుల నుంచి ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. అనంతపురంలో దాదాపు 100,000 మొక్కలు నాటాలనే ఉద్దేశంతో కలెక్టర్ గారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది. కలెక్టర్ గారు గవర్నమెంట్తో భాగంగా ఇలా స్వచ్ఛంద సంస్థల్ని బయటికి తీసుకొచ్చి అందరికీ బాధ్యత కల్పించి ఈ చెట్లు పంపిణీ చేయడం జరిగింది. ప్రతి ఒక్కరికి పౌరుడికి రెస్పాన్సిబిలిటీ క్రియేట్ చేస్తా ఉన్నారు. ఈసారి ఆ చెట్టు తీసుకెళ్లిన తర్వాత దాని సంరక్షణ కానీ ఆ పౌరుడికే అప్పచెప్పడం జరుగుతుంది. దాన్ని కాపాడిన తర్వాత మేము సర్టిఫికెట్స్ కానీ ఇవ్వడం జరుగుతుందని చెప్పేసి కలెక్టర్ గారు చెప్పారు. కోనసీమ జిల్లా అంబాజీపేటలో భారీ కొండ చిలువ హల్చల్ చేసింది. భయపడిన స్థానికులు కొండ చిలువను చంపేశారు. అంబాజీపేట మార్కెట్ యార్డుకు సమీపంలోని సిలువ రహదారిపై కొండ చిలువ వచ్చింది. వారం రోజులుగా కురుస్తున్న వర్షాల వల్ల వరద నీటిలో చేరి జనావాసాల్లోకి పాములు తేళ్లు వస్తున్నాయని ప్రజలు తెలిపారు. ఐదేళ్ల వైసీపీ పాలనలో అవినీతి అక్రమాలు అనంతం. టీడీఆర్ బాండ్ల జారీలో తీగలాగితే డొంక కదులుతోంది. నిబంధనలకు విరుద్దంగా జారీ చేసిన టీడీఆర్ బాండ్ల కుంభకోణంలో గత సర్కారులోని కొందరు మంత్రులు, ప్రజాప్రతినిధులు 2,000 కోట్ల వరకు కమిషన్ల రూపేణా జేబులో వేసుకున్నట్లు ఆరోపణలు వినవస్తున్నాయి. దీనిపై నిగ్గు తేల్చేందుకు సీఐడి దర్యాప్తునకు ఆదేశించేందుకు ప్రభుత్వం యోచిస్తోంది. వైసీపీ ఐదేళ్ల పాలనలో 10,000 కోట్ల విలువైన టీడీఆర్ బాండ్లు జారీ చేశారని ప్రాథమిక అంచనా. తిరుపతి, విశాఖ, కాకినాడ నగరాలతో పాటు తణుకులో నిబంధనలకు విరుద్దంగా భారీగా బాండ్లు ఇచ్చేశారు. ఈ కుంభకోణంలో గత సర్కారులోని కొందరు మంత్రులు, ప్రజాప్రతినిధులు 2,000 కోట్ల వరకు కమిషన్ల రూపేణా జేబులో వేసుకున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. గత ప్రభుత్వ పెద్దల ధనదాహానికి పుర నగరపాలక సంస్థల అధికారులు సహకరించారు. మాస్టర్ ప్లాన్ రోడ్ల విస్తరణ, ఇతర సామాజిక అవసరాలకు చేపట్టిన పనుల్లో స్థలాలు కోల్పోయిన వారిలో కొందరికి అడ్డగోలుగా టీడీఆర్ బాండ్లు ఇచ్చేశారు. నివాస ప్రాంతాల్లో స్థలాలు కోల్పోగా దూరంగా ఉన్న కమర్షియల్ డోర్ నెంబర్లు వేసి నష్టపోయిన మొత్తాన్ని కూడా భారీగా చూపించి కుంభకోణానికి పాల్పడ్డారు. తొలుత మిన్నకున్న వైసీపీ ప్రభుత్వం ఈ బాండ్లన్నీ బిల్డర్లకు, ప్రజలకు విక్రయించినట్లు నిర్ధారించుకున్నాకే వాటి వినియోగంపై ఆంక్షలు విధించింది. మంత్రులు, ఎమ్మెల్యేల కమిషన్లకు ఇబ్బంది లేకుండా గత పురపాలక, పట్టణాభివృద్ది శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీలక్ష్మి జాగ్రత్తలు తీసుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. కొనుగోలు చేసిన బాండ్లతో అపార్ట్మెంట్లలో అదనపు అంతస్తులు వేసుకోవడానికి 7.5 ఏళ్లుగా అనుమతించకపోవడంతో బిల్డర్లు, ప్రజలు అవస్థలు పడుతున్నారు. అడ్డగోలుగా టీడీఆర్ బాండ్లు జారీ చేయించిన నాటి ప్రజాప్రతినిధులు అమ్మినవారు లాభపడగా కొనుక్కున్నవారు అప్పుల పాలయ్యారు. గవర్నమెంట్ ఎంప్లాయీసా, వాటిని అమ్మి పెట్టినటువంటి బ్రోకర్సా, వాళ్ళందరూ చేసినటువంటి తప్పుల వల్ల వాళ్ళ బిల్డర్స్ బలైపోయారు అనేటువంటిది. ఎందుకంటే వెబ్సైట్ నుంచి మేము పర్చేజ్ చేసాం, అది ఆధార్ కార్డ్తో లింక్ అయి ఉన్నటువంటి వెబ్సైట్ అండి. అందులో ఆ విధంగా ఉన్నటువంటి దాని నుంచి మేము పర్చేజ్ చేసి వాళ్ళ కన్స్ట్రక్షన్ చేస్తే కన్స్ట్రక్షన్ మొత్తం కూడా దాన్ని ఆపేయటం జరిగింది. ప్రజెంట్ అంతా కూడా రీవోక్లో పెట్టేశారు మొత్తం కూడా. ఇప్పుడు కన్స్ట్రక్షన్స్ కూడా, అవి కూడా అవపట్టలేదు. చాలా కుదేలై ఈ వ్యవస్థను ఇప్పటికైనా రక్షించమని మేము నారాయణ గారి గారిని, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారిని వేడుకుంటున్నాం. ఖచ్చితంగా ఈ వ్యవస్థలో మాకు సంబంధం లేనటువంటి ఇష్యూని బయటకు తీసి ఇప్పటిదాకా మేము అన్యాయం జరిగాం ఈ బిల్డర్స్ అనేటువంటి వ్యవస్థ, దీన్ని ఇప్పటికైనా కొంతవరకైనా అవకాశం ఇస్తారని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. ఈరోజు తణుకనే కాదు, తిరుపతి, కాకినాడ ఇలా ఏ నగరంలో కూడా టీడీఆర్ కొన్నా కూడా ఒక సంవత్సరం తర్వాత దాని మీద ఏదో స్కామ్ ఉంది, మీ ప్లాన్లు ఆపేస్తున్నాం అనే యొక్క విషయాలు బయటకు రావడంతో ఎవరు ఏ టీడీఆర్ కొనాలన్నా కూడా ఒక భయానక వాతావరణం ఏర్పడింది. ఈ విషయంలో ప్రభుత్వం తగు శ్రద్ధ వహించి మేము గవర్నమెంట్ పోర్టల్ నుంచి టీడీఆర్ కొంటే ఈ సెక్యూరిటీ ఉంది అని ఒక భరోసా కల్పించాలని మేము ఆశిస్తున్నామండి. తణుకులో జారీ చేసిన బాండ్లలో భారీగా అక్రమాలు జరిగాయి.
పురపాలక సంఘం అవసరాలకు వినియోగించుకున్న స్థలంపై చదరపు గజానికి 4,500 రూపాయల బదులు అక్కడికే 1.4 కిలోమీటర్ల దూరంలోని ఓ డోర్ నంబర్తో చదరపు గజం 22,000 చొప్పున లెక్కించి 754.67 కోట్ల విలువైన బాండ్లిచ్చి భారీగా లబ్ధి చేకూర్చారు. ఈ వ్యవహారంలో గత ప్రభుత్వంలోని ఓ మంత్రితో పురపాలక అధికారులు కుమ్మక్కయ్యారు. తిరుపతిలో 2,85,406 చదరపు గజాలకు నగరపాలక సంస్థ టీడీఆర్ బాండ్లిచ్చింది. స్థానిక ధరల ప్రకారం గజానికి 35,000 చొప్పున లెక్కించిన పరిహారంగా మొత్తం 1,000 కోట్ల విలువైన బాండ్లు జారీ చేయాలి. సేకరించిన స్థలాల్ని కమర్షియల్గా చూపించి 4 రెట్లు అధికంగా 4,52 కోట్లకు 340 బాండ్లిచ్చారు. ఒక ప్రాంతంలో ఇచ్చిన 45 బాండ్లలో చదరపు గజం ధర 5,200 బదులు ఓ వాణిజ్య భవనం ఇంటి నెంబర్ వేసి 32,000 రూపాయల చొప్పున లెక్కించారు. తిరుపతిలో టీడీఆర్ బాండ్లలో కమిషన్ల రూపేణా కోట్లు చేతులు మారాయి. కాకినాడలో ఓ లేఅవుట్లోని ఖాళీ స్థలంలో చేపట్టిన కన్వర్టబుల్ స్టేడియంపై ఓ ప్రైవేటు వ్యక్తులకు 64 కోట్లకు బదులుగా 129 కోట్ల రూపాయల విలువైన టీడీఆర్ బాండ్లు జారీ చేశారు. స్టేడియం నిర్మించిన ప్రాంతంలోని ఇంటి నెంబర్లో చదరపు గజం ధర సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలోని రికార్డుల్లో 18,000గా ఉంది. ఇదే ఇంటి నెంబర్ను సబ్ రిజిస్ట్రార్ సహకారంతో వైసీపీ నేతలు కమర్షియల్గా మార్పించి చదరపు గజం ధర 36,000 రూపాయలకు పెంచారు. కార్పొరేషన్ అధికారుల సాయంతో 129 కోట్లకు బాండ్లు జారీ చేయించారు. ఈ వ్యవహారంలో గత ప్రభుత్వంలోని ఒక ఎంపీ ఓ ఎమ్మెల్యే చక్రం తిప్పారు. విశాఖలో మాస్టర్ ప్లాన్ ప్రకారం రోడ్లు వెయ్యకుండానే భవిష్యత్తులో స్థలం కోల్పోవచ్చని ముందుగానే భావించి పలువురికి బాండ్లిచ్చేశారు. సిరిపురం కూడలిలో జీవీఎంసీ కమిషనర్ బంగ్లాను ఆనుకుని ఉన్న సీబీసీఎన్సీ స్థలాన్ని మాజీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ డెవలప్మెంట్కు తీసుకుని భారీ గృహ నిర్మాణ ప్రాజెక్టు చేపడుతున్నారు. ఈ ప్రాజెక్టుకు ముందున్న స్థలంలో కొంత భాగం 17 ఏళ్ల తర్వాత జీవీఎంసీ అభివృద్ధి చేసే మాస్టర్ ప్లాన్ రోడ్డులో పోతుందని ఇప్పుడే లెక్కలేసి 63 కోట్ల విలువైన టీడీఆర్ బాండ్లిచ్చేశారు. దశాబ్దాలుగా పేదలు నివసిస్తున్న పెద్ద జాలరిపేట, సీతమ్మ ధారలోని బిలాల్ కారణి భూమి, ఓ మురికివాడ, దసపల్లా భూముల్లోనూ టీడీఆర్ బాండ్ల కోసం ఎన్నికల ముందు వైసీపీ నేతలు తీవ్రంగా ప్రయత్నించారు. గత ప్రభుత్వంలో అడ్డగోలుగా ఇచ్చిన టీడీఆర్ బాండ్లపై కూటమి ప్రభుత్వం ప్రాథమిక సమాచారం సేకరించింది. ఈ కుంభకోణంపై సీఐడి దర్యాప్తునకు ఆదేశించే అవకాశముంది.